11,000 మంది నేత కార్మికులను యజమానులుగా మార్చడానికి గ్రూప్ వర్క్షెడ్ పథకానికి 230,30,000 రూపాయలతో ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నామని, ఒక్కో కార్మికుడికి 4 పవర్ రూమ్ల చొప్పున ఇచ్చి కార్మికుని యజమానిగా మార్చే ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చరిత్ర ఎప్పుడూ లేదని చేనేత జౌళి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రారంభించిన పవర్లూమ్ మెగామేళాలో స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వస్త్ర పరిశ్రమలోని మరమగ్గాలను ఆధునీకరించడానికి దేశంలోని 12 మరమగ్గాల కంపెనీలు తమ యూనిట్లతో ఏర్పాటు చేసిన రాష్ట స్థాయి పవర్లూమ్ మెగామేళాను రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు. మేళాలో ఏర్పాటైన 15 స్టాళ్లలోని పలు పవర్లూమ్స్ను మంత్రి కేటీఆర్ పరిశీలించి వాటి పనితీరును ఆ కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్తో పాటుగా టెప్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు, చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్, జిల్లా పాలనాధికారి కృష్ణభాస్కర్లు పాల్గొన్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభకు వస్త్ర పరిశ్రమ యజమానులు, ఆసాములు, కార్మికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చరిత్రలో ఏనాడూ లేని విధంగా మన నేతన్నల రుణం తీర్చుకునేందుకు 280 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకుని చేనేత పవర్లూమ్లకు స్పష్టంగా పలు పథకాలను తయారు చేసి అమలు చేస్తుండడానికి పలు ఉదాహరణలున్నాయని అన్నారు. చేనేతకు 50%, మరమగ్గాలకు 10% సబ్సిడీ యారాన్పై వేరువేరుగా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం అమలు చేయడం జరిగిందని, ఇదివరకు ఇలాంటిది ఎక్కడా లేదని స్పష్టం చేశారు. ఇక్కడి వస్త్ర పరిశ్రమలో 3 అంచెల వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థలోని కార్మికులు ఆసాములు కావాలి, ఆసాములు యజమానులు కావాలి, యజమానులు కూడా వారి ఉత్పత్తులను డైవర్ట్ చేసుకుని ఆర్థికాభివృద్ధి చెందాలనేది ముఖ్యమంత్రి కోరిక అని అన్నారు. 1,100 మంది నేత కార్మికులను యాజమానులుగా మార్చడానికి గ్రూప్ వర్క్షెడ్ పథకం పేరుతో 230,00,000 రూపాయలతో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నామని, ఒక్కో కార్మికునికి 4 లూమ్ల చొప్పున ఇచ్చి కార్మికుణ్ణి యజమానిగా మార్చే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చరిత్రలో ఎప్పుడూ లేనిదని, అలాంటి కార్యక్రమం వచ్చే సంవత్సరంలోపు పూర్తి స్థాయిలో ప్రారంభించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. మన సిరిసిల్ల పట్టణంలో 15,000 మగ్గాలను ఆధునీకరించుకునే కార్యక్రమాన్ని కూడా ఇప్పుడే ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. హ్యాండ్లూమ్ సంబంధించి 50% సబ్సిడీ అంటే 40% మనం, 10% కేంద్ర ప్రభుత్వం నుంచి హ్యాండ్లూమ్ కి 50% సబ్సిడీ. పవర్లూమ్ అదే స్థాయిలో ఇవ్వలేము సబ్సిడీ కాబట్టి, ఎందుకంటే అది కుదిరని పని, ఎందుకంటే ఇదివరకు ఏనాడు సబ్సిడీ లేదు పవర్లూమ్ కాబట్టి, మొట్టమొదటిసారిగా 10% సబ్సిడీతో ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతా ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర 3 అంచెల వ్యవస్థ ఉంది. కార్మికుడు ఉన్నాడు, ఆసాము ఉన్నాడు, యజమాని ఉన్నాడు. మన ఆలోచన ఏంటంటే, ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే, కార్మికులు ఆసాములు కావాలి, ఆసాములు యజమానులు కావాలి, యజమానులు కూడా వారి ప్రోడక్ట్లను డైవర్సిఫై చేసుకోవడం ద్వారా 1,100 మంది నేత కార్మికులను ఈరోజు ఆసాములుగా మార్చడానికి ఒక గ్రూప్ వర్క్షెడ్ కార్యక్రమానికి 230,00,000 రూపాయలతో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఒక్కొక్క కార్మికుడికి 4 రూమ్ల చొప్పున ఇచ్చి వారందరినీ యజమానులుగా ఆసాములుగా మార్చే ఒక బృహత్తరమైన కార్యక్రమం, చరిత్రలో ఎప్పుడూ లేని కార్యక్రమం, ఒక గ్రూప్ వర్క్షెడ్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించినాం. అది కూడా 1 సంవత్సరం లోపల పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను, గతంలో ఈ కార్యక్రమానికి లూమ్ యజమాని కొంత శాతం చెల్లించేలా ఉండేదని, కానీ మన ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 50%కి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 50% కలిపి 100% ఆధునీకరించుకునేందుకు సబ్సిడీ ఇవ్వాలనే సూచన మేరకు ముందుకెడుతున్నామని స్పష్టం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలైన కోయంబత్తూర్, తిరుప్పూర్ లాంటి పట్టణాల నుండి సుమారు 15 సంస్థలు వారి యూనిట్లతో ఇక్కడ స్టాళ్లను ఏర్పాటు చేసి వాటి పనితీరును కూడా కార్మికులకు వివరించడం జరుగుతుందని అన్నారు. ఇక్కడి వస్త్ర పరిశ్రమలో ఉన్న 30,000 మరమగ్గాలలో 50% మాత్రమే ఆధునీకరించుకోవాలని, ఇలాంటి బంగారం లాంటి అవకాశాన్ని కార్మికులు ఆసాములు ఉపయోగించుకోవాలని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే ఈ కార్యక్రమం కోసం 30 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందని, ఒకవేళ ఈ పథకాన్ని ఉపయోగించుకొని మరమగ్గాలను ఆధునీకరించుకోకుంటే మాత్రం ప్రభుత్వం ఇచ్చే ఆర్వీఎం, కేసీఆర్ కిట్ చీరల్లాంటి ఇతర ఆర్డర్లను కూడా ఇవ్వమని స్పష్టం చేశారు. ఆధునీకరణ పథకాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటేనే భవిష్యత్తులో ప్రభుత్వం నుండి ఇతర ఆర్డర్లను తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపారు. మన సిరిసిల్ల పట్టణంలో ఒక 15,000 మగ్గాలను ఈరోజు ఆధునికీకరించుకునే క్రమంలో అప్గ్రేడేషన్ కార్యక్రమాన్ని కూడా ఇక్కడనే ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. కోయంబత్తూర్ నుంచి, తిరుపూర్ నుంచి దేశవ్యాప్తంగా దాదాపు
13 సంస్థలు ఈరోజు వారందరినీ కూడా ఆహ్వానించి సన్టెక్, కెవిన్టెక్, న్యూ మారుతి ఎంటర్ప్రైజెస్, ఎస్వి వర్క్స్, లూమ్టెక్ ఆటోమేషన్, రథాటెక్, శ్రీశ్రీ పవర్ సిస్టమ్స్, ఎల్బి రాజ్ అండ్ కంపెనీ, ప్రైమ్ పవర్ కంట్రోల్, మయూర్ ఎలక్ట్రానిక్స్, డిజిట్రానిక్స్, పూనో సెల్వి, మొత్తం కలిపి ఒక 12 సంస్థలు, దేశవ్యాప్తంగా ఉండే సంస్థలు వారిని ఇక్కడికి రప్పించి వారి ఉత్పత్తులను కూడా ఇక్కడ ప్రదర్శించి అవి పెట్టడం వల్ల, అప్గ్రేడ్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే లాభం ఏంది అని స్పష్టంగా వారితోనే మీకు చెప్పించే దిశగా ఈరోజు అక్కడ పూర్తి సమాచారం, వారి నెంబర్లు, వారి సమాచారం మొత్తం పెట్టి అక్కడ ఈరోజు ఈ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక మాట ఈ సందర్భంగా కీలకమైన మాట చెప్తున్నా, ఈ అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకే గవర్నమెంట్ ఆర్డర్లు ఇస్తాం, లేకపోతే ఇవ్వం. ఇవి మీరు ఏమైనా చేసుకొస్తారు.